ఎవరూ జీర్ణించుకోలేని వార్తను ప్రతి ఒక్కరూ తమ హృదయాలు బరువైన హృదయాలతో అంతిమ వాహనం వెంట నడుస్తూ కడసారి చూపు కోసం బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఎంత నడిచినా కూడా తమ అభిమానం తరగనంత రీతిలో వాళ్ళు వెరుతూ ఉన్నారు. వాళ్ళ కాళ్ళ నొప్పిని కూడా భరించుకుంటూ తన అభిమాన హీరోల కోసం ప్రతి ఒక్కరూ మా హీరో అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. స్టార్ స్టార్ సూపర్ స్టార్ అనుకుంటూ కూడా నినదించిన సందర్భాలు మనం చూసాం. కృష్ణ అంతిమయాత్ర ఆయన అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇక పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు కూడా కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. చిత్ర పరిశ్రమకే కాకుండా ప్రతి ఒక్కరికి తమ అభిమానులకి కానీ ప్రజలకే కానీ తన దాతృత్వాన్ని చాటుతూ ఎన్నో దానాలు చేసిన గొప్ప మహనీయుడు. ఆయన చేతి నుంచి సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా కృష్ణ కడచారి కడచూపు కోసం అంతిమ యాత్రలో సాగుతూ మహాప్రస్థానానికి చేరుకుంటున్నారు. పద్మాలయ స్టూడియో సంతటా ఉద్విగ్న వాతావరణమైతే మనం చూశాము. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే కృష్ణ అచేతనంగా పడి ఉండటాన్ని ఫ్యాన్స్ ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడు మనం చూసినా కూడా కృష్ణ గారి ముఖారవిందాన్ని ఎప్పుడు చూసినా కూడా ఒక చిన్న స్మైల్ అయితే ఆ ఫేస్లో మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. తను విచారంగా ఉన్న సందర్భాలు 100% లేవని మనం చెప్పుకోవచ్చు. అంటే తన ఫేస్ పైన అటువంటి విచారమైన ఆ ముఖారవిందంలో విచారమైన ఆ ప్రక్రియ మనకు కనిపించకుండా ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే కృష్ణ ఇప్పుడు అచేతనంగా పడి ఉండటాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానులకే ఈ విధంగా ఉంటే ఘట్టమనేని కుటుంబంలో ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణనే తలుచుకుంటూ ప్రతి ఒక్కరూ కుమిలిపోతున్నారు. మళ్ళీ తమ అభిమాన హీరోను తమ వద్దకు పంపించండి అని దేవుణ్ణి వేడుకుంటున్నారు ప్రతి ఒక్కరూ. సూపర్ స్టార్ పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను కూడా ఆయన ఓదార్చారు. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన కృష్ణకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా నివాళులు అర్పించారు. రైటిక మహాప్రస్థానంలో అంతిమ యాత్ర కొనసాగుతూ వెళ్తుంది. మహాప్రస్థానంలో అంతిమ కార్యక్రమాల కోసం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రక్రియ మేరకే అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉన్నాము. మహాప్రస్థానం నుంచి కూడా మనం విజువల్స్ కూడా చూసాము. పోలీస్ సిబ్బంది కూడా మనకు కనిపిస్తున్నారు. అధికారిక లాంఛనాలతో అంతిమ ప్రక్రియలు అవన్నీ జరగాలి కాబట్టి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా మరికొన్ని క్షణాల్లోనే చేరుకోబోతున్నారు. అంతిమ యాత్రకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ అంతిమ యాత్ర వాహనం వెంట నడిచిన ప్రతి ఒక్కరూ కృష్ణ భౌతిక కాయం కూడా మహాప్రస్థానానికి మరికొద్ది నిమిషాల్లోనే చేరుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. చాలామంది అనుకుంటున్నారు కృష్ణ లాంటి నటుడు మళ్ళీ పుట్టారని.
అశ్రునయనాల నడుమ సూపర్ స్టార్ కృష్ణ అంతిమ యాత్ర మహాప్రస్థానానికి చేరుకుంది. పద్మాలయ స్టూడియోస్ నుంచి ఆయన చివరి యాత్ర ప్రారంభమైంది. అంతిమ యాత్రలో మహాప్రస్థానంలో కృష్ణ శాశ్వత నిద్ర తీసుకున్నారు. కృష్ణ అంతిమ యాత్ర ఆయన అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ వెళ్తున్నారు. మనమైతే గమనించినట్లుగా పద్మాలయ స్టూడియో సంతట కూడా ఉద్విగ్న వాతావరణం అయితే మనం నెలకొన్న పరిస్థితులు చూసాము. మరికొన్ని నిమిషాల్లోనే కృష్ణ పార్థివ దేహం మహాప్రస్థానానికి చేరుకుంది. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అంతిమ సంస్కారాల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో చేయాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పోలీసులు గౌరవ వందనం కోసం కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఆ ఏర్పాట్లు కూడా పూర్తయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక మరికొన్ని క్షణాల్లోనే కృష్ణ మనల్ని వీడి స్వర్గానికి పయనమైపోయే సందర్భాలు ఉంటాయి. మనం చూస్తున్నాం పద్మాలయ స్టూడియో నుంచి మహా అంతిమ యాత్ర మనకు అక్కడ ప్రారంభమైంది. మహాప్రస్థానం వరకు కొనసాగుతూ వచ్చింది. మరికొన్ని నిమిషాల్లోనే ఆయన పరమపదించే పరిస్థితులు మనము లైవ్లో చూస్తున్నాము. కడసారి వీడ్కోలు పలికేందుకు ఎంతోమంది అభిమానులు ప్రజలు కడసారి చూపు కోసం మహాప్రస్థానానికి కూడా చేరుకున్నారు. రాజకీయ ప్రముఖులనైతేనేమి, సినీ ప్రముఖులైతేనేమి, ప్రతి ఒక్కరూ కృష్ణకు ఘన నివాళులు అర్పించారు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే కృష్ణ ఇలా అచేతనంగా పడి ఉండటాన్ని ఫ్యాన్స్ ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణనే తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. మళ్ళీ తమ అభిమాన హీరోను తమ వద్దకు పంపించండి అంటూ ఇంకొక అవకాశం ఉంటే బాగుండేది అని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారు. సినీ వినీలాకాశంలో చెరగని ముద్ర వేసిన కృష్ణ ఇక మన మధ్యలో లేరు. మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాల కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అంతిమ యాత్ర కూడా మహాప్రస్థానానికి చేరుకుంది. కృష్ణ పార్థివ దేహం కూడా మహాప్రస్థానంకి చేరుకుంది. ఇక మహాప్రస్థానంలో కృష్ణకు తుది వీడ్కోలు పలికేందుకు బాధాతప్త హృదయాలతో ప్రతి ఒక్కరూ అక్కడికి చేరుకున్నారు. ఇక తమ అభిమాన నటుని చూసేందుకు, కడసారి చూసుకునేందుకు ప్రతి ఒక్కరూ అక్కడికి చేరుకుని అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలకడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కృష్ణకు ఏపీ సీఎం జగన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా నివాళులు అర్పించారు. మహాప్రస్థానానికి అంతిమ యాత్ర అయితే చేరుకుంది. మరికొద్ది నిమిషాల్లోనే అధికారిక లాంఛనాలతో గౌరవ వందనంతో
తుది వీడ్కోలు పలకడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే అభిమానులతో మహాప్రస్థానమంతా కిక్కిరిసిపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. కృష్ణకు రాజకీయ సినీ ప్రముఖులు కూడా కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రతి ఒక్కరూ అక్కడికి చేరుకున్నారు. కృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రయోగాలకి నాంది వేసి అందరికీ ఒక రోల్ మోడల్గా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక మన మధ్య లేరు. తమ అభిమాన హీరోని చూడడానికి ప్రతి ఒక్కరూ మహాప్రస్థానానికి చేరుకుంటున్నారు. కడసారి వీడ్కోలు పలకడానికి ప్రతి ఒక్కరూ వెళ్ళారు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన కృష్ణకు తమ అభిమానులు ప్రజలు ప్రతి ఒక్కరూ తుది వీడ్కోలు పలకడానికి మహాప్రస్థానానికి చేరుకున్నారు. అక్కడ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు మరికొద్ది క్షణాల్లోనే ప్రారంభమవబోతున్నాయి. ఇక కృష్ణ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా సూపర్ స్టార్ సేవలను మనం మర్చిపోలేము. కృష్ణ లాంటి నటుడు మళ్ళీ పుట్టారని ప్రముఖ నటీ నటులంతా కూడా చెప్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అదే ప్రక్రియలో మాజీ ఎంపీ జయప్రద కూడా ఇలాంటి నటుడు మళ్ళీ రారు అని భావోద్వేగంతో చెప్పారు. ఆయనతో పనిచేసిన అనుభవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. తెలుగువారి గుండెల్లో కృష్ణ ఎప్పటికీ నిలిచిపోతారంటూ ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ తనతో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆయన యొక్క అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అభిమానుల పరిస్థితి ఇలా ఉన్నట్లయితే ఇంకా ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. కృష్ణ మరణంతో ఆయన కుటుంబం తీవ్ర భావోద్వేగానికి గురైంది. కుమార్తెలు అల్లుళ్ళు కృష్ణను తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే మహేష్ కూడా నిస్తేజంగా కనిపించారు. మహేష్ భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కృష్ణ కుమార్తె ఇలా చెమర్చిన కళ్ళతో కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారితో సరి సమానంగా అభిమానులంతా కూడా ఎంతో బాధాతప్త హృదయాలతో మహాప్రస్థానానికి చేరుకుని అంతిమ వీడ్కోలు పలకడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. అంతిమ యాత్ర పద్మాలయ స్టూడియోస్ నుంచి ప్రారంభమై మహాప్రస్థానం వరకు కొనసాగింది. ఈ మహాప్రస్థానం వరకు కొనసాగిన ఈ యాత్రను మనం గనుక గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ అంతిమ వాహనం వెంట ఎంతో బాధాతప్త హృదయాలతో అలా నడుచుకుంటూ వీడ్కోలు పలుకుతూ మహాప్రస్థానం వరకు చేరుకున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, పోలీసులంతా మనకి గౌరవ వందనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రిపరేషన్స్ అన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. గౌరవ వందనం చేసిన తర్వాత అంతిమ సంస్కారాల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అరుదైన నటుల్లో కృష్ణ ఒకరిని పలువురు కొనియాడుతున్నారు. కృష్ణ భౌతిక కాయానికి సినీ ప్రముఖులంతా నివాళులు అర్పించారు. కృష్ణ కుటుంబ సభ్యులంతో మాట్లాడారు, వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేశారు. తెలుగు చలనచిత్ర రంగానికి కృష్ణ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. చిత్ర పరిశ్రమ మంచి వ్యక్తిని కోల్పోయిందని ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు.
అధికారిక లాంఛనాలతో కృష్ణకు వీడ్కోలు పలికేందుకు అక్కడ పోలీసులందరూ కూడా తమ తమ లైన్లలో ఉన్నారు. కృష్ణను కడసారి చూసేందుకు కూడా చాలామంది అభిమాన సంద్రమంతా కూడా మహాప్రస్థానానికి పోటెత్తారు. హీరో కృష్ణ అంతిమ యాత్ర అయితే కొనసాగింది. పద్మాలయ నుంచి మహాప్రస్థానం వరకు హీరో కృష్ణ అంతిమ యాత్ర కొనసాగింది. కృష్ణకు తుది వీడ్కోలు పలికినందుకు సినీ అభిమానులు కానివ్వచ్చు, హీరో కృష్ణ అభిమానులు కానివ్వచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఆయన జూబ్లీ హిల్స్ మహాప్రస్థానం వరకు కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళారు, ర్యాలీగా బయలుదేరి వెళ్ళారు. అక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు, పోలీసులు కూడా ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనం ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారు. Thank you.